బడ్జెట్ ఆమోదమే ప్రధాన అజెండాగా రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సాయంత్రం కేబినెట్ భేటీ కానుంది. రాగల ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్కు ఆమోదం అంశమే ప్రధాన అజెండాగా మంత్రివర్గం సమావేశమవుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్ధతిపై చర్చించి ఆమోదించేందుకు రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్పై కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలు, కార్యక్రమాలతో పాటు బడ్జెట్ కేటాయింపులను మంత్రులకు సీఎం కేసీఆర్ వివరించనున్నారు. 2023 ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి చివరి బడ్జెట్ అనే నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణ, అమలు, తీరుతెన్నులపై అమాచ్యులకు వివరిస్తారు. దీంతోపాటు బడ్జెట్ సమావేశ నిర్వహణ, అనుసరించాల్సిన వ్యూహంపై కూడా కేబినెట్లో చర్చిస్తారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో విపక్షాలు ఎదుర్కోవటం, వారు లేవనెత్తే అంశాలకు ధీటైన సమాధానం ఇవ్వడంపై సీఎం కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేరినట్టుగా తెలుస్తుంది. ఉద్యోగ నియామకాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, మనవూరు మనబడి ప్రారంభం, యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు సహా ఇతర అంశాలు కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ముమ్మర కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇటీవల పలువురు ప్రాంతీయ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవల ముంబై, ఢిల్లీ, రాంచీల్లో పర్యటించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ముఖ్యమంత్రులు ఉద్ధవ్ థాక్రే, హేమంత్ సోరెన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్తో కేసీఆర్ సమావేశమయ్యారు. తన ఆలోచనలు, ప్రణాళికలు వారికి వివరించిన ఆయన భవిష్యత్ వ్యూహాలపై చర్చించినట్టుగా సమాచారం. త్వరలోనే వ్యవసాయం, విద్యుత్ అంశాలపై హైదరాబాద్ వేదికగా జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. విశ్రాంత అఖిల భారత సర్వీస్ అధికారులతో సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటీవలి పర్యటనలు, నేతలతో చర్చల సారాంశాన్ని మంత్రులకు సీఎం కేసీఆర్ వివరించే అవకాశం ఉంది.